కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనిపై బుగ్గన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరైతే 25 నవంబర్ 1993 ముందర అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ అధ్యక్ష వన్స్ అగైన్ రిపీట్ డైలీ వేజ్ వాళ్ళకి కానీ ఎన్ఎంఆర్లకు కానీ కన్సాలిడేటెడ్ పే కానీ కంటింజెంట్ కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ కూడా మినిమం ఆఫ్ టైం స్కేల్ అనేది యాజ్ పర్ రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారంగా వాళ్ళందరికీ కూడా అప్లై చేయడం అదిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అధ్యక్ష ఇప్పుడే ఆ బిల్లు కూడా ఈరోజు అనుమతి పొందడం జరిగింది అధ్యక్ష సభది. అయితే ఆ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష వీటిలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉండే వాళ్ళ అధ్యక్ష కొన్ని షరతుల ప్రకారం అవన్నీ కూడా నేను డీటెయిల్స్ వస్తాను అధ్యక్ష. 2 జూన్ 2014 ముందు ఎవరైతే పనిచేసి ఉన్నారో వాళ్ళందరికి కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష షరతుల ప్రకారం సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్. వాస్తవానికి అధ్యక్ష నిజం చెప్పాలంటే డిఫరెంట్ కేటగిరీస్ వేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే 2 జూన్ 2014 అపాయింటెడ్ డే మన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన అపాయింటెడ్ డే. అంతకుముందు 15 సంవత్సరాలు అండ్ అబౌవ్ పనిచేసిన వాళ్ళు ఎంతమంది, 10 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది, 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ ఉండగా కూడా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మినిస్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 5 సంవత్సరాలు మినిమం ఉండాలనేది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరికి కూడా మాక్సిమం వీలైనంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవానికి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యి లేదు కాల పరిమితి అనేది వద్దు 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఈ రోజు ఎవరైతే కంటిన్యూ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం అని చెప్పడం జరిగింది. ఇది చాలా అరుదు అధ్యక్ష. ఎందుకంటే జనరల్ గా ఒక మినిమం టైం పీరియడ్ పనిచేసిన వాళ్ళకు అనేది జనరల్ గా జరుగుతుంది అధ్యక్ష. ఆ టైం పీరియడ్ కూడా వేవ్ చేయడం జరిగిందని చెప్పి సభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇది కూడా చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. దాదాపు 53,000 చిల్లర అనుకుంటాను అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా పబ్లిక్ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఈరోజు భద్రతతో పాటు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ అని డిశ్చార్జ్ చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష పక్క రాష్ట్రమే ఒక ఉదాహరణ. ఎలక్షన్ ముందు వాళ్ళ నిర్ణయం తీసుకొని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చేసుకుంటే దానికోసము ఎన్ని రకాల మరి ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నారో మరి ఎదుర్కొంటా ఉన్నారో మనం కండ్లార రోజు న్యూస్ గా చూస్తున్నాం అధ్యక్ష. ఈ నిర్ణయం మనం ఇప్పుడు అధ్యక్ష తీసుకునేది 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంచుమించు వన్ ఆఫ్ ద ఫస్ట్ డెసిషన్స్ అధ్యక్ష. ఆ రోజు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని అంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు ఇది ఖచ్చితంగా నేను పాదయాత్రలో వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది వీళ్లకు మనం మాట ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజు ఒక గవర్నమెంట్ సర్వీస్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి సభకంతా కూడా నేను తెలియజేస్తా ఉంటాను. ఆ తర్వాత అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అధ్యక్ష ఎప్పుడో స్థాపించి అదొక అటానమస్ బాడీగా స్థాపించి ఆ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో ఇంచుమించు 15,000 అధ్యక్ష టు బి ప్రిసైజ్ ఐ థింక్ 14,658 మంది అటానమస్ బాడీలో ఉంటూ వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్లకు గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రూపంలో వస్తుంది అధ్యక్ష. గ్రాంట్ రూపంలో వచ్చి ఏదైతే మనం సిహెచ్సిస్ అని అంటామో గ్రాంట్ రూపంలో వచ్చిన తర్వాత ఆ గ్రాంట్ను బట్టి వాళ్లకు జీతభత్యాలు అధ్యక్ష. అయితే ఈ రోజు అధ్యక్ష ఈ నిర్ణయం ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నందువలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్కు సంబంధించిన 14,658 అంటే ఇంచుమించు 15,000 అనుకోండి అధ్యక్ష వాళ్ళందరికి కూడా సపరేట్ గా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం జరిగింది. ఈ విధంగా అధ్యక్ష మనము ఏదైతే మనము ఉద్యోగస్తులకు ఇస్తున్న మరి రెమ్యునరేషన్ వాళ్ళకైతే జీతాలు కానీ భత్యాలు కానీ ఏవైతే ఇస్తూ ఉన్నాం అధ్యక్ష అవన్నీ చూసినట్లయితే అధ్యక్ష
ఆల్మోస్ట్ ప్రతి సెక్టర్ అధ్యక్ష ఈ సెక్టర్ టచ్ కాలేదు అని అనుకుంటే దాదాపు ప్రతి సెక్టర్ కు అంటే ఉదాహరణకు అధ్యక్ష ఆశా వర్కర్స్ అంటే దీనికి ఇంకొకటి కూడా ఉంది అధ్యక్ష ఏ విధంగా మనం జీతాలు పెంచడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేది ఒకెత్తు ఏ విధంగా ఎక్కడ నుంచి ఎంతవరకు పెంచనాం అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష 2018 19 ఎలక్షన్లకు 6 నెలల ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తుండడము చేసిన తర్వాత మరి ఇచ్చిన భరోసా తర్వాత అప్పటికప్పుడు అప్పటి గత ప్రభుత్వము అప్పటికప్పుడు అనుకొని మన ముఖ్యమంత్రి గారు అప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గా ఉండగా తను చేసిన ఏదైతే అనౌన్స్మెంట్స్ ఉన్నాయో ఆ అనౌన్స్మెంట్స్ ను బేస్ చేసుకొని కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే 2014 నుంచి 2018 19 అంటే 6 నెలల ఎలక్షన్ల ముందర వరకు ఒక జీతాలు ఉండేటివి అధ్యక్ష ఆ 3 నెలల 6 నెలల ముందర కొన్ని అనౌన్స్మెంట్ చేసి ఆ అనౌన్స్మెంట్స్ లో కూడా కొన్ని అమలు కూడా చేయకుండా మనం అమలు చేసేటి కూడా ఉన్నాయి అధ్యక్ష అవన్నీ డీటెయిల్ గా చెప్తాను అధ్యక్ష అయితే ఆశా వర్కర్స్ అధ్యక్ష చూసినట్లయితే ఆశా వర్కర్స్ 3000 రూపాయలు అధ్యక్ష గత ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత 3000 రూపాయలు నెల నుంచి 10000 రూపాయలు నెలకు పెంచడం జరిగింది అధ్యక్ష 3 నుంచి 10000 రూపాయలు వాళ్ళు 6 నెలల ముందర పెంచారు గానీ మనం లెక్కేసుకోవాల్సినది 3000 అధ్యక్ష ఎందుకంటే 4 సంవత్సరాలు ఆ జీతాల ప్రకారం ఇచ్చారు కాబట్టి అధ్యక్ష 4.5 సంవత్సరాలు అధ్యక్ష అయితే వీటిలో ఎంతమంది అధ్యక్ష బెనిఫిషరీస్ 43000 చిల్లర వర్కర్స్ అధ్యక్ష 43000 మంది ఆశా వర్కర్స్ దీనివల్ల అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు 155 కోట్ల నుంచి 517 కోట్లు పెరిగింది అధ్యక్ష ఇంచుమించు 400 కోట్ల అధ్యక్ష దాదాపు ఎక్కువ మన ఖర్చు అదే విధంగా అధ్యక్ష ట్రైబల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మున్సిపల్ అవుట్ సోర్స్డ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అధ్యక్ష 12000 రూపాయలు ఏదైతే ఉన్నిందో అధ్యక్ష మున్సిపల్ అవుట్ సోర్స్డ్ హెల్త్ వర్కర్స్ వాళ్ళను మనం 18000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష దాని వల్ల అధ్యక్ష 28815 మంది ఎవరైతే వర్క్ ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్లకు ఈ బెనిఫిట్ అందడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వ ఖజానాకు 415 నుంచి 622 కోట్లకు మరి ఖర్చు పెరగడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మెప్మా రిసోర్స్ పర్సన్స్ అధ్యక్ష 5000 నుంచి 10000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష సర్ప విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ అధ్యక్ష 2000 నుంచి 10000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష హోమ్ గార్డ్స్ అధ్యక్ష 18000 నుంచి 21300 పెంచడం జరిగింది అధ్యక్ష మరి 15797 అంటే ఇంచుమించు 16000 మంది హోమ్ గార్డ్స్ కు ఈ బెనిఫిట్ అందడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు 300 చిల్లర కోట్ల నుంచి 400 కోట్ల వరకు పెరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మిడ్ డే మీల్స్ కుక్ కమ్ హెల్పర్స్ అధ్యక్ష 1000 రూపాయలు నెలకు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలు నెలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానివల్ల అధ్యక్ష 88286 అంటూ ఇంచుమించు 88000 పైచిలకు మందికి బెనిఫిట్ రావడం జరిగింది అధ్యక్ష 100 చిల్లర కోట్లు ఏదైతే ఉండేదో ఇప్పుడు 300 అంటే 200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు దీని మీద ఖర్చు పెరిగింది అధ్యక్ష అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్ష 7000 రూపాయలు ఏదైతే ఇస్తూ ఉన్నారో మరి 11500కు పెంచడం జరిగింది అధ్యక్ష దానివల్ల 48770 మందికి ఈ సహాయం అందడం జరిగింది అధ్యక్ష అంగన్వాడీ హెల్పర్స్ అధ్యక్ష 4000 రూపాయల నుంచి 7000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష దీనివల్ల 55607 అంటే ఇంచుమించు 55500 మందికి ఈ రోజు ఈ సహాయం అందడం జరిగింది అధ్యక్ష హెచ్ఆర్ ఎంప్లాయీస్ అండ్ వర్కింగ్ ఇన్ సర్ప్ అధ్యక్ష వాళ్ళకి 23% పెంచడం జరిగింది అధ్యక్ష వాళ్ళకి ఇచ్చే జీతాల్లో దాని వల్ల 4569 మంది మరి వాళ్ళకు కూడా ఈ సహాయం అందడం జరిగింది అధ్యక్ష చివరకు అధ్యక్ష సూక్ష్మంగా నేను చెప్తున్నాను కదా అధ్యక్ష సూక్ష్మమైన ఆలోచన రివ్యూలలో ఎప్పుడు కూడా రివ్యూలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సూక్ష్మమైన ఇష్యూ ఏదైతే ఉంటుందో వాటిని కూడా అంటే ఎవరు కూడా లెఫ్ట్ అవుట్ ఉండకూడదని ఇప్పుడు చూడండి అధ్యక్ష 108 డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 13000 నుంచి 28000కు పెంచడం జరిగింది అధ్యక్ష ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ అధ్యక్ష 15500 నుంచి 20000 వరకు పెంచడం జరిగింది అధ్యక్ష 104 డ్రైవర్ల అధ్యక్ష 26000కు పెంచడం జరిగింది అధ్యక్ష శానిటేషన్ వర్కర్స్ అధ్యక్ష వాళ్ళకి ఆసుపత్రులలో
శానిటేషన్ వర్కర్స్ గాని మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ మన మున్సిపాలిటీలో పని చేసే వాళ్ళు వాళ్ళు చేసే పని చూసినట్లయితే అధ్యక్ష ఇది చాలా నిజంగా డిజర్వింగ్ పీపుల్ అధ్యక్ష అందుకనే శానిటేషన్ వర్కర్స్ కి అధ్యక్ష 8000 ఇచ్చే వాళ్ళు అక్కడి నుంచి 16000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష 18000 సారీ అధ్యక్ష 18000 ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష దాదాపు 1000 కాదు లక్షలాది మంది అధ్యక్ష లక్షలాది మందికి అంటే మన లెక్క ప్రకారం 3 లక్షల చిల్లర మంది అన ఉంది అధ్యక్ష అయితే ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ప్రతిసారి ఎంతో కొంతమంది చేర్తూ ఉన్నారు అధ్యక్ష దీనికి గాను 2000 చిల్లర కోట్ల ఏదైతే ఖర్చు అయ్యేదుందో ఇప్పుడు 3500 కోట్ల నుంచి 1500 కోట్లు దాదాపు ఎక్కువ ఖర్చు అయినా కూడా ఎవరెవరు అధ్యక్ష దీని బెనిఫిషరీస్ ఎవరెవరు అధ్యక్ష బెనిఫిషరీస్ చూసినట్లయితే ఆశా వర్కర్స్ ట్రైబల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మున్సిపల్ అవుట్సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మెప్మా రిసోర్స్ పర్సన్స్ సర్ప్ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ హోమ్ గార్డ్స్ మిడ్ డే మీల్ కుక్ కమ్ హెల్పర్ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ హెచ్ఆర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సర్ప్ 108 డ్రైవర్లు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ 104 డ్రైవర్లు శానిటేషన్ వర్కర్లు ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసే బాధ్యతలు కానీ విధులు కానీ ఏమన్నా చూసినట్లయితే వీళ్లకు ఎక్కడ అధ్యక్ష వీళ్ళకి ఇంతకుముందు 3000 4000 6000 7000 ఒక వ్యక్తి ఎవరైనా కానీ తన కుటుంబాన్ని పోషించుకునేదానికి ఈ జీతాలతో సరిపోతుందా లేదా అని చెప్పి రివ్యూ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష అయితే ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా అధ్యక్ష మనం గమనించాల్సినది ఆ పర్టికులర్ సందర్భంలో వాట్ ఈస్ ద బెస్ట్ దట్ ద గవర్నమెంట్ కెన్ డూ అంటే ప్రభుత్వము ఏ మేరకు మన దగ్గర కెపాసిటీ ఉంది చేసేదానికి అని చెప్పి మాక్సిమం ఎక్స్టెంట్ పెట్టుకొని చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సర్వీస్ కండిషన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్ పోలీస్ వాళ్ళకి అధ్యక్ష ఇంతకు ముందు 7 వారంలో 7 రోజులు పనిచేసే వాళ్ళు అధ్యక్ష అయితే ఒక్కరోజన్న కనీసం వాళ్ళు పోలీస్ పర్సనల్ అందరూ కూడా పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కరోజన్న వాళ్ళు కుటుంబాలతో పాటు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఇంచుమించు 23 అక్టోబర్ 2019 తర్వాత మరి పోలీస్ వాళ్ళకి కానీ రిజర్వ్ పోలీస్ కానీ హోమ్ గార్డ్స్ కానీ వీళ్ళందరికీ కూడా వీక్లీ ఆఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి అదేవిధంగా అధ్యక్ష అబ్కాస్ అధ్యక్ష ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఈ అవుట్సోర్స్డ్ వర్క్ ఏదైతే ఉందో అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ను పెట్టేవాళ్ళు అధ్యక్ష అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఈ పని చేసేదానికి అని చెప్పి బాధ్యత తీసుకున్న తర్వాత ఆ పనికి ఏ వేజెస్ అనేది మన చేతుల్లో ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏ వేజెస్ ఇస్తే ఏ జీతాలు ఇస్తే ఆ జీతాల ప్రకారమే పనిచేసేవాళ్ళు అధ్యక్ష ఎంతమంది పనిచేస్తున్నారో మన దగ్గరికి లెక్కచారం తెలియదు అధ్యక్ష ఏజెన్సీ మాత్రం బిల్లు తీసుకుంటారు ఆ బిల్లులో ఏ భాగము మళ్ళీ పనిచేసే వాళ్ళకి ఇస్తారో మనకు తెలియదు జీతాలు ఎంత ఇస్తారో తెలియదు ఎంతమంది పనిచేస్తున్నారో తెలియదు ఏ రోజు ఇస్తారో కూడా తెలియదు అధ్యక్ష 3 నెలలకు ఇవ్వచ్చు 6 నెలలకు ఇవ్వచ్చు 9 నెలలకు ఇవ్వచ్చు మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంటే న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వన్ ఆఫ్ ద ఫస్ట్ డెసిషన్స్ అధ్యక్ష ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అబ్కాస్ ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ మన ఎంప్లాయీస్ దీనికోసం అబ్కాస్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అబ్కాస్ ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లో ఒక సేలియంట్ ఫీచర్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి ఈ రోజు అబ్కాస్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే అబ్కాస్ ద్వారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సిస్టమేటిక్ గా ప్రభుత్వం ఎంత జీతం నిర్ణయించిందో ఆ జీతం వస్తుంది అధ్యక్ష ఎంత మంది పనిచేయాలనో అంతమంది పనిచేస్తున్నారు అధ్యక్ష అందరు ఎంప్లాయీస్ తో పాటు ఫస్ట్ కు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి అధ్యక్ష అయితే వాటిలో కూడా ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావడం జరిగింది అధ్యక్ష అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు అందరికి కూడా సమానంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఈ రోజు అబ్కాస్ ద్వారా అవుట్సోర్సింగ్ జరుగుతుందని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఏ డిలేస్ ఉన్నాయో ఆ డిలే లేకుండా ప్రతి ఒక్కటి కూడా అంటే ఫుల్ రెమ్యునరేషన్ అధ్యక్ష ఎంత జీతం అంటే 18000 అంటే 18000 ప్రాంప్ట్ గా గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మరి ఇది 18/10/2019 అంటే ఇంచుమించు మొట్టమొదటి డెసిషన్స్ లో ఒక డెసిషన్ అధ్యక్ష వీటి వలన అధ్యక్ష ఆ తర్వాత రిక్రూట్మెంట్ చేయడం వీళ్ళతో పాటు ఇంకోటి అధ్యక్ష వీళ్లకు అష్యూర్డ్ స్టాచ్యూటరీ బెనిఫిట్స్ కూడా ఈపీఎఫ్ గానీ ఈఎస్ఐ గానీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది అధ్యక్ష మరి ఇదే కాకుండా అధ్యక్ష కొత్తగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అధ్యక్ష రిక్రూట్మెంట్ ద్వారా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ అండ్ వార్డ్ వాలంటీర్స్ అధ్యక్ష చూసినట్లయితే
ఇంచుమించు 135,000 మంది విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ లో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువకులందరికీ కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు బాధ్యతలు కూడా అధ్యక్ష ఎటువంటి బాధ్యతలు అంటే ఇంచుమించు పూర్వము కొన్ని సంవత్సరాలు దశాబ్దం 15 సంవత్సరాల తర్వాత ఈ బాధ్యతత చేసే వాళ్ళు ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇమిడియట్ గా వాళ్ళు బాధ్యతలు నిర్వహించడానికి అవకాశం ఎంప్లాయ్మెంట్ తో పాటు బాధ్యత అధ్యక్ష అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎన్నో చోట్ల దొరకత అధ్యక్ష కానీ ఒక పబ్లిక్ సర్వీస్ లో ఉండే బాధ్యత అనేది అరుదైన అవకాశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి అదే విధంగా ఇంచుమించు 2,250,000 మంది పైగా